ప్రతి ఏటా కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రాష్ట్ర స్థాయి జర్నలిస్టుల క్రీడా ఫౌండేషన్తో పాటు మరి ఇంటర్మీడియట్ స్పోర్ట్స్ మీట్ కూడా ఘనంగా నిర్వహించుకుంటూ వస్తున్నాం. మరి ఈనాడు సాక్షి అదేవిధంగా ఆంధ్రజ్యోతి అన్ని జట్లు కూడా పాల్గొని తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించి మరి ఇప్పుడు వీడియో జర్నలిస్ట్ టీము ఆంధ్రప్రభుపై విజయం సాధించి ఫైనల్ చేరింది. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి జర్నలిస్టుల సంక్షేమంతో పాటు ప్రతి ఒక్క కూడా వారికి మానసిక ప్రశాంత అదేవిధంగా వారి శారీరక దేహదారుఢ్యం మెరుగుపడేందుకు వీలుగా ఈ ఇంటర్మీడియట్ క్రీడలు నిర్వహించుకుంటూ వస్తున్నాం. మరి 3.5 దశాబ్దాలు పైగా చరిత్ర ఉన్న వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంలో దాదాపు అన్ని యూనియన్లు కూడా సభ్యత్వం కలిగి ఉన్నాయి. మరి నేడు మన క్రీడోత్సవానికి ముఖ్య అతిథిగా సోదరులు అదేవిధంగా అనకాపల్లి శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ గారు విచ్చేశారు. వారికి మన వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున, స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున, అదేవిధంగా మన క్రీడాకారుల తరఫున స్వాగతం తెలియజేసుకుంటున్నాం. మరి అన్నగారి టైం నుంచి కూడా మనకు అనేక కార్యక్రమాల్లో మన యాక్టివిటీస్ లో ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ మనకు ఒక గాడ్ ఫాదర్ లాగా ఉండేవారు వాళ్ళ ఫాదర్. తర్వాత అమర్ కూడా పొలిటికల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ కూడా మనందరితో స్నేహ సంబంధాలు చక్కగా మెయింటైన్ చేస్తూ మన కార్యక్రమాలన్నింటికి కూడా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు అనేక టెక్నికల్ విభాగాల్లో ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. అలాగే చక్కని ఈస్టర్న్ పవర్ అనే యాప్ ను కూడా ఆయన ప్రవేశపెట్టారు. నమస్కారం అండి. జర్నలిస్ట్ అసోసియేషన్ ఇది చాలా అద్భుతంగా నిర్వహిస్తారు. రోజు పేపర్ లో చూస్తున్నాయి అన్ని యొక్క అసోసియేషన్ బ్రహ్మాండ గవర్నమెంట్ కండక్ట్ చాలా బాగుందండి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి అమర్ గారికి కూడా మరొకసారి మనందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో 15 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ కండక్ట్ చేయడం, అందరూ కూడా కలిసి రోజు మీకున్నటువంటి ఎప్పుడు ఏ అపరాధులైనా రాజకీయ నాయకులు ఏ రకంగా పనిచేయాలో అదే రకంగా మీరు కూడా పనిచేయాల్సినటువంటి ఒత్తిడి మీ పైన ఉంటుంది. మరి ఇటువంటి స్పోర్ట్స్ మీట్స్ ద్వారా మానసిక ఉల్లాసం మళ్ళీ ఒకసారి కూడా కలిసి ఒక కుటుంబంలో కలిసేటువంటి అవకాశం రావడం, ఈ సందర్భంగా మాలాంటి వాళ్ళందరినీ కూడా పిలిచి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసి మరి తప్పకుండా ఈరోజు గెలిచినటువంటి వారికి కానివ్వండి, రేపు గెలవబోయేటువంటి వారికి కానీ అందరూ కూడా కోరుకునేటువంటి ఇంటర్ కంపెనీ అంటే పవర్ డిస్ట్రిక్ట్ సెక్టర్ లో ఆల్మోస్ట్ 4-5 కంపెనీస్ ఉన్నారు. సో వీళ్ళందరి మధ్యలో కూడా కాంపిటీషన్ జరిగింది స్పోర్ట్స్ ఫెస్టివల్. సో సిమిలర్లీ అలా మీడియాలో కూడా చూడడం అనేది హ్యాపీగా ఉంది. బట్ ఆఫ్టర్ వర్క్ జాయిన్ అయ్యి మన సోల్ లైఫ్ ఇవన్నీ డిఫరెంట్
మళ్ళీ ప్రాక్టీస్ చేసి పార్టిసిపేట్ చేసి సో ముందు అందరూ ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేసి అందరికీ కూడా అందరినీ అభినందించాలి. ఎందుకంటే ప్రెసిడెంట్ అండ్ చైర్మన్ ఆఫ్ ది టోర్నమెంట్ దుర్గారావు సుమన్ గారికి ఏపీపీడీసీలో కూడా జనరల్ మీటింగ్ సార్ మాకు అనిపిస్తుంది.